విజయనగరంలో తొలి కరోనా మరణం సంభవించింది. జిల్లాలోని బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెను విశాఖపట్నం తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణైంది. అయితే విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విజయనగరంలో తొలి కరోనా మరణం సంభవించింది. జిల్లాలోని బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెను విశాఖపట్నం తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణైంది. అయితే విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గది విషయం సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మౌలిక, విజయనగరం జిల్లాలో గత అంటే లాక్డౌన్ ప్రకటించినటువంటి 45 రోజుల తర్వాత విజయనగరంలో తొలి కరోనా కేసు అయితే నమోదవడం జరిగింది. ఇంతవరకు గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి విజయనగరం జిల్లా కూడా ఇప్పుడు ఆరెంజ్ జోన్ లోకి వచ్చింది. అయితే విజయనగరం జిల్లాలో బంజిపేట మండలంలో చిలకపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక కిడ్నీ వ్యాధి గ్రస్తురాలకి కరోనా వైరస్ సోకిందని చెప్పి 46వ తారీఖున రిజల్ట్ రావడం జరిగింది. అయితే అప్పటికే ఆమె విశాఖపట్నంలో డయాలసిస్ చేయించుకోవడానికి చికిత్స పొందుతూ కేర్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. దీంతో అక్కడే పాజిటివ్ వచ్చినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఆమెతో దాదాపు 70 మంది బంధువులు స్నేహితులు అందరూ కూడా కాంటాక్ట్ అయినట్టుగా అధికారులు అయితే ఇప్పటి వరకు గుర్తున్న జరిగింది. అయితే ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 60 సంవత్సరాల మహిళ ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించినట్టుగా విజయనగరం వైద్యాధికారులకు సమాచారం రావడం జరిగింది. దీంతో విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం అనేది నమోదైన పరిస్థితి. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. దీని మీద ప్రస్తుతమైతే విజయనగరంలో మంత్రుల బృందం కూడా సమీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికీ చిలకపల్లి గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి పూర్తి పారిశుద్ధ్య పనులు అయితే చేపట్టడం జరిగింది. మరోవైపు విజయనగరంలో ఇప్పటికీ 4 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కంటోన్మెంట్ జోన్ లో అదేవిధంగా అడిషనల్ బఫర్ జోన్ గా కూడా గుర్తించి పూర్తి కర్ఫ్యూ వాతావరణం అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తొలి కరోనా మరణం నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇంకా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పి చెప్పారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.